శతమానం భవతి. చూడు, ఒకరు ఓదార్చితే తీరే బాధ కాదేది, భాను తిరిగొస్తేనే నా గుండెలో బాధ చల్లారుతుంది, నా బాధకి ఉపశమనం దొరుకుతుంది, ఈ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. అంతవరకు నా కళ్ళల్లో కన్నీళ్ళు, నా గుండెలో బాధ తీరదు. ఇది సీజన్ వారి వచ్చే వైరస్ ఫీవర్, భయపడాల్సిన అవసరం లేదు, ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, ఆ రాధ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించారు కదా, వాటి తాలూకు రిపోర్ట్స్ వచ్చాయి. ఏంటిది, నా అనుమానం నిజమే, రాధ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు రాధ ప్రెగ్నెంట్, ఇది ఎలా సాధ్యం? మురారికేం చెప్పాలి? చెప్పు భార్గవి. మురారి, వెంటనే ఒకసారి నువ్వు మా క్లినిక్కి రా. ఏంటి భార్గవి, అర్జెంటా? అవును మురారి, చాలా అర్జెంట్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే రమ్మంటున్నాను. లేదంటే నేను అక్కడికి వచ్చేదాన్ని కదా. ప్లీజ్ నువ్వు తొందరగా ఇక్కడికి రా. భార్గవి, నీ మాటలు వింటుంటే నాకేదో టెన్షన్గా ఉంది భార్గవి. అదేదో నువ్వు ఫోన్లో చెప్పు. చెప్పాను కదా మురారి, ఇక్కడికి వస్తే అన్నీ మాట్లాడదాం ప్లీజ్. కార్తీక్! ఏంటి కార్తీక్, మళ్ళీ ఎక్కడికి బయలుదేరా? బయటికి. నిన్నొక్కరిని నేను వెళ్ళనివ్వను, నేను కూడా నీతో వస్తాను, నిన్ను దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు నన్నేం చూసుకొని అక్కర్లేదు, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నానని ఫోన్ చేశారు. అర్గో వచ్చారు. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, పదండి. యా. కూర్చోండి. లక్ష్మి! బాబు గారు. చెప్పండి బాబు గారు. లక్ష్మి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. మొత్తం ఎంక్వైరీ చేశాను సార్. ఆ రోజు అటాక్ జరిగింది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారిపల్లి జమీందార్ ఫ్యామిలీకి. ఆ ఊర్లో వాళ్ళది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం సార్. ఇప్పటికీ ఆ ఊర్లో వారి మాటే శాసనంగా సాగుతోంది. ఇంతవరకు ఆ ఊర్లో పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. ఊరు మొత్తాన్ని ఆ కుటుంబమే చూసుకుంటుంది. వాళ్ళ మాటే అక్కడ జనాలకి వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళ మాట కాదని ఆ ఊర్లో ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండరు. అందుకే పోలీసులు కూడా ఆ ఊరిలో అడుగుపెట్టరు. అలాంటి గ్రామం ఉంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, కానీ ఇది నిజం సార్. జనం ఎవరినైతే నమ్ముతారో ఆ జనం వాళ్ళకి జేజేలు పలుకుతారు. ఆ ఇంటి మనుషుల మీదే అటాక్ జరిగింది అని తెలిసింది. ఆ దెబ్బ తగిలిన ఆవిడ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారట. సరే సార్, వాళ్ళ ఊరు మనకి తెలిసింది కదా, మనం అక్కడికి వెళ్దాం. వాళ్ళకి భాను గురించి ఏమైనా తెలిసేమో అడుగుదాం. ఆ రోజు గొడవ జరుగుతున్న సమయంలో భాను అక్కడికి ఏమైనా వచ్చిందా, వాళ్ళకేమైనా సాయం చేయాలని ప్రయత్నించిందా, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక భాను అక్కడే ఉందో లేదో, అసలు వాళ్ళు చూశారో లేదో కూడా మనకి తెలుస్తుంది కదా.
ఛాన్స్ని మనం ఎందుకు వదలడం? మీరు చెప్పింది నిజమే సార్, కానీ అక్కడ ఆ కుటుంబం తప్ప ఇంకెవరూ ఉన్నట్టుగా మనకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు సార్. అదీ కాక ఆ ఇంట్లో ఉన్న ఆవిడ తల మీదే ఆ రౌడీలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ కూడా వచ్చాయంట. వాళ్ళందరూ చాలా డిస్టర్బ్గా ఉన్నారని చెప్తున్నారు, అందుకే ఆలోచిస్తున్నాను సార్. చూసావు కార్తిక్, వాళ్ళది ఎంత పెద్ద కుటుంబమో, వాళ్ళకి ఎంత పెద్ద పేరుందో ఆఫీసర్ గారి మాటల్లోనే అర్థమవుతుంది కదా. అలాంటి వాళ్లకు భాను కనిపించినా లేదా వాళ్లతోనే భాను ఉన్నా మనం పేపర్లో ఎలాగో యాడ్ ఇచ్చాం కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తెలుసుంటే ఈ పాటికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనకి ఇంటిమేట్ చేసుండేవారు కదా. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనమంతా వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు చెప్పు. ఆ దెబ్బ తగిలిన మనిషి వాళ్ళ మనిషి అని, ఆ అమ్మాయి పేరు రాధ అని ఆ ఊళ్ళో వాళ్ళు కూడా మనకి చెప్పారు కదా. అంటే వాళ్ళకి భాను గురించి ఏం తెలియలేదని ఇక్కడే అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు అంత దూరం వెళ్ళి మన విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా? నువ్వే చెప్పు. కార్తిక్ మనసు మారాలి, అక్కడికి వెళ్ళకూడదు. భానుకి సంబంధించిన ఏ ఆచూకీ ఎవరి ద్వారా కూడా కార్తిక్ కి తెలియకూడదు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఆఫీసర్ గారు సార్, ఇంకెలాగైనా తెలుస్తుందేమో తెలుసుకోండి. దండల్ బాబు గారు కూర్చో. నమస్కారం అయ్యా. నమస్తే. ఏంటి భార్గవి, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మురారి. అసలు ఇలా జరుగుతుందే నేను కల్లో కూడా ఊహించలేదు. నిజం తెలిసాక ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విషయం నీకు తెలిస్తే, నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నేను ప్రాణంగా ప్రేమించిన నా రాధ నా ముందే ఉన్నా, తను నన్ను చూస్తున్నా, నన్ను గుర్తుపట్టలేనంత సిచ్యువేషన్లో ఉంది. నేనెవరో తనకి తెలియనట్టుగా ఉంది. మనసారా ప్రేమించిన మనిషి అలా ఉంటే అంతకు మించిన నరకం ఇంకే ఉంటుంది, దానికి మించిన బాధ ఇంకే ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు. రాధ బ్లడ్ శాంపిల్స్ డాక్టర్ మధుసూదన్ గారు చెక్ చేయమన్నారు కదా, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చదివాకే నీతో మాట్లాడడానికి పిలిచాను. రిపోర్ట్స్ చూశాక రమ్మన్నావంటే అందులో ఏమైనా ప్రాబ్లం కనపడిందా? నా రాధకి ఏమైనా ఇబ్బంది ఉందా? తను ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందా? ప్లీజ్ మురారి, ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఒక మనిషి తన గతాన్ని మర్చిపోవడం కన్నా ప్రమాదం ఇంకే ఉంటుంది. తను ఎవరో ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాధ ఉంది. కానీ అసలు ఎవరి ఊహకే అందని ఇంకొక విషయం జరిగింది. ఆ సమస్యని ఎలా తెలుసుకోవాలో, ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ప్లీజ్ భార్గవి, నన్ను టెన్షన్ పెట్టకు. అసలు విషయం ఏంటో చెప్పు. రాధ ప్రెగ్నెంట్.